మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. సుమన్ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని. విజయవాడ నుంచి, తడి బట్టలతో ఆలయ సందర్శనం చేయకూడదని అంటారు, ఎందుకు? కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆర్ద్ర వస్త్రాన్ని వాడాలని సిద్ధాంతం. ఇళ్లలో మామూలుగా శ్రాద్ధముని చేస్తారు. శ్రద్ధయా క్రియతే యత్ తత్ శ్రాద్ధం సముదీరితం. శ్రద్ధతో చేయవలసింది ఏదైతే ఉంటుందో దాన్ని శ్రాద్ధము అన్నారు. మరణించినటువంటి వాళ్ళకి ప్రతి నెల మాసికమని చేస్తారు. సంవత్సరం అయినప్పుడు సాంవత్సరికం, అంటే సంవత్సరం అయింది అని చేస్తారు. సాంవత్సరికం కాదు, సాంవత్సరికము. అట్లాంటి వాటిలో మాత్రం తడి వస్త్రాన్ని కట్టుకోవాలి. ఏ పొడి వస్త్రం కట్టుకుంటే వంట అవదా, తడి కుదరదా, వడ్డం కుదరదా? హేతువాదం కాదు. ప్రాచీనులు ఏది చేసినా అలౌకిక ప్రయోజనంతో పాటు లౌకిక ప్రయోజనం కూడా ఉంటుందని మొట్టమొదట మనం అనుకుంటాం. అది శాశ్వతంగా అనుకోవాల్సిన సత్యం. ఏ పదకొండింటికో మొదలుపెట్టి శ్రాద్ధాన్ని చేస్తే మూడవుతుంది అయ్యేసరికి కార్యక్రమం అంతా. ఏ స్త్రీ ఇంట్లో ఉండే గృహిణి ఈ కార్యక్రమానికి సహాయపడవలసి ఉంటుందో తన భర్త కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు వ్యక్తి కాబట్టి ఆకలి అయ్యే అవకాశం ఉంటుందిగా. ఉంటుంది. ఆకలిని చంపగలిగినటువంటి ఒకే ఒక్క ఔషధం ఏమిటంటే తడి వస్త్రం. తడిబట్టని కానీ కట్టుకుని పొట్టకి తగిలేలాగా తడిబట్టని కట్టుకుంటే ఆకలి వేయదు. ఎంత గొప్ప ఆలోచన వాళ్ళు చూడు. జీర్ణక్రియ చేసేటటువంటి యంత్రాలన్నీ ఉండే చోట వేడివి కానీ ఉన్నట్టయితే విపరీతంగా ఆకలి వేసే అవకాశం ఉంటుంది. అదే తడి వస్త్రాన్ని కానీ పెట్టుకున్నట్టయితే ఆ చారణం అంటే కదిలేటటువంటి తీరు ఎక్కువగా ఉండదు కాబట్టి అలా స్తబ్దుగా ఉంటాయి, ఆకలి వేసే అవకాశం ఉంటుంది. అంచేత తడి వస్త్రాల్ని కట్టుకోవాలని అక్కడ చెప్పారు. ఆలయంలో తడి వస్త్రాల్ని మనం కట్టుకు వెడితే అలా నీరు కారుతూ ఉంటే ఇలా చెరువుల నుంచి అది కూడా సరైనది కాదు. ఏదైనా ఒక వ్యక్తి ధరించినటువంటి వస్త్రం నుంచి నీరు కారుతూ ఉన్నప్పుడు దాని మీద నడవడం కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు. వచ్చేటటువంటి భక్తులు నున్నగా ఉన్నటువంటి నేల అయినట్టయితే ఆ తడి నీళ్లు కనిపించక జారిపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది లౌకికమైన మాట. ఇంతటి ఎప్పుడూ ఆర్ద్ర వస్త్రాలతో చేయడం అనేది సరికాదు. మరి కొన్ని దేవాలయాల్లో పొరుగు దండాలను విపరీతంగా తడిచి బట్టలతో చేస్తారు కదా. ఎక్కడి నుండో వచ్చినటువంటి ఆచారం అలా వచ్చేస్తుంది తప్ప పొరుగు దండాల్లో ఏమాత్రము భక్తి ఉండదు, ఉండదు, ఉండదు. ఆ పొరుగు దండాలకు ఎవరైతే అలా పడుకుంటుందో ఆవిడ మొదటి రెండు సుఖంగా తనకి తానే తిరగలుగుతుంది. అక్కడి నుంచి వెనకాల వాళ్ళు ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటారు. మోచేతులు, మోకాళ్ళు, కాళ్ళు దెబ్బతింటూ ఉంటాయి. దేవాలయంలో ఉండేటువంటి ఎత్తుపలాల రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా దెబ్బలు తగిలేలా చేస్తాయి. ఇంకెంతసేపు ఉంది, ఇంకెన్ని తిప్పుట్లు తిరగాలి? అంత శరీరాన్ని హింసింపచేసుకుంటూ ఈ ప్రదక్షిణ చేయాలా? భగవంతుని హృదయంలో నిలుపుకుని అలా ప్రదక్షిణ చేస్తే చాలు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని మనకు సిద్ధాంతం ఉంది. ఆత్మ ప్రదక్షిణ అని గిర్రని మనం నిరిగేస్తుంటాం మామూలుగా, అది కాదు. ఈ ఆత్మ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ఆత్మలో పరమేశ్వరుడు ఉన్నాడని గ్రహించి ఈ కళ్ళని ఈ పరమాత్మ చుట్టూరా ఇలా తిప్పుతున్నట్టుగా భావించి నమస్కరిస్తే అది ఆత్మ ప్రదక్షిణం నమస్కారం తప్ప మనం గిర్రని తిరిగేయడం మాత్రం కాదు. ఆ తిరిగేటప్పుడు మళ్ళీ భగవంతుడికి అయ్యి నీ వెనక వైపు చూపించకూడదు. ఎలా చూపించకుండా ఉంటాం? అంచేత ఆత్మ ప్రదక్షిణ అంటే ఇది. అలాగే ఇది కూడా ఏదైతే తడి వస్త్రాలు నువ్వు కట్టుకుని చేస్తావో అది తరువాత వాళ్ళకి హానికరం.